శ్రీ మహాగణాధిపతి నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. పూజ టీవీ ప్రేక్షకులకి లలితా పరమేశ్వరి యొక్క అనుగ్రహం ఉండాలని కోరుకుంటూ ఈరోజు పంచాంగ విశేషాలను కనుక మనం చూసినట్లయితే, ఈరోజు తేదీ 16/6/2021 బుధవారం జ్యేష్ఠమాసం గ్రీష్మ ఋతు తిథి శుద్ధ షష్ఠి రాత్రి 10:54 వరకు, తదుపరి సప్తమి నక్షత్రం మక రాత్రి 10:15 వరకు, తదుపరి పుబ్బ యోగం హర్షణ ఉదయం 8:09 వరకు, కరణం కౌలవ ఉదయం 10:55 వరకు, తదుపరి తైతుల 10:45 వరకు, వర్జం ఉదయం 9:59 నుండి రాత్రి 11:37 వరకు, దుర్ముహూర్తం మధ్యాహ్నం 11:42 నుండి 12:34 వరకు, రాహుకాలం 12:08 నుండి 1:46 వరకు, అమృతకాలం రాత్రి 7:48 నుండి 9:26 వరకు. ఈరోజు శుభ సమయములు సాయంత్రం 4:30 నుండి 5:36 వరకు, మరలా సాయంత్రం 7:36 నుండి 10:19 వరకు. ప్రస్తుత గోచార పరిస్థితులను అనుసరించి మనం చూసినట్లయితే, బుధుడు వక్రించి రోహిణి నక్షత్రంలో ప్రవేశం కారణంగా మరియు రవి మిథున రాశిలో ప్రవేశించుట కారణంగా ఆహార పదార్థాల ధరలు పెరుగును. ముఖ్యంగా బియ్యం ధాన్యం వంటి ధరలు పెరిగే అవకాశం కలదు. ఇప్పుడు రాత్రులు పిల్లలు ఏడుస్తూ ఉంటే ఏడుపు తగ్గడానికి చిట్కా చూసినట్లయితే, చిన్నపిల్లల తలగడ కింద పటిక మొక్కని పెట్టినట్లయితే రాత్రులు ఉలికిపడి లేచుట ఏడ్చుట వంటివి తగ్గగలవు. ఇప్పుడు ద్వాదశ రాశుల వారికి దినఫలాన్ని కనుక మనం చూసినట్లయితే, ముందుగా మేషరాశి. మేషరాశి వారికి సంతాన రీత్యా సమస్యలు ఎదురయ్యే అవకాశం కలదు. ప్రణాళికలు వాయిదా పడును, ఇతరుల సహాయ సహకారాలు లోపించును, బంధుమిత్రులతో మాట తేడాలు పడే అవకాశం కలదు. ఈ రాశివారు రామాలయ దర్శనాన్ని చేసినట్లయితే అనుకూలదాయకంగా ఉండగలదు. తదుపరి వృషభరాశి. వృషభరాశి వారికి అనారోగ్య సమస్యలు వేధించును, అనుకున్న వ్యవహారములన్నీ కూడా పూర్తి గొట్టులో ఆటంకాలు ఏర్పడును, ఇతరుల సహాయ సహకారాలు లోపించడం జరుగును. ఈ రాశి రోహిణి వారికి రాత్రి వరకు ప్రతికూల తారాబలం నడుస్తుంది, కావున జాగ్రత్త వహించవలను. ఈ రాశివారు విష్ణు సహస్రనామం పఠించిన లేక శ్రవణం చేసినట్లయితే అనుకూలదాయకంగా ఉండగలదు. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి దగ్గర ప్రయాణాలు చేసే అవకాశం వచ్చును, ధైర్య సాహసాలు పెరుగును, బంధుమిత్రుల సహాయసహకారం లభించును, అభివృద్ధికర సమయంగా మనం చెప్పుకోవచ్చు. ఈ రాశివారు నరసింహ కరావలంబ స్తోత్రాన్ని పఠించినట్లయితే అనుకూలదాయకంగా ఉండగలదు. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఈరోజు ఆర్థికపరమైనటువంటి ఒడిదుడుకులు కలుగును, గృహంలో అశాంతి వాతావరణం ఏర్పడును, ధనమునకు సంబంధించిన విషయాల్లో జాగ్రత్త అవసరం, కంటి గొంతు నోటి సంబంధిత సమస్యలు బాధించగలవు. ఈ రాశివారు రామరక్ష స్తోత్రాన్ని పఠించినట్లయితే అనుకూలదాయకంగా ఉండగలదు. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి ఆర్థికపరంగా అభివృద్ధిలో ఉంటూ ఉంటారు, ఆత్మవిశ్వాసం పెరుగును, ఇతరుల సహాయ సహకారాలు లభించును, పాదాలకి కంటికి సంబంధించిన సమస్యలు ఏర్పడే అవకాశం కలదు. ఈ రాశివారు కృష్ణాష్టకాన్ని పఠించినట్లయితే అనుకూలదాయకంగా ఉండగలదు. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి అనారోగ్య సమస్యలు వేధించగలవు, దూర ప్రయాణాలు చేయటందు ఆసక్తి ప్రదర్శిస్తూ ఉంటారు, భూమి స్థల వివాదాలు కల వారికి ప్రతికూల సమయంగా మనం చెప్పుకోవచ్చు, సంతాన రీత్యా సమస్యలు ఏర్పడే అవకాశం కలదు. ఈ రాశి హస్త వారికి ప్రతికూల తారాబలం నడుస్తుంది, కావున జాగ్రత్త వహించవలను. ఈ రాశివారు రామనామ జపాన్ని చేసినట్లయితే అనుకూలదాయకంగా ఉండగలదు. తదుపరి తులారాశి. తులారాశి వారికి అన్ని వ్యవహారంలో అనుకూలంగా ఉండును, స్నేహితులు బంధువులు సహాయ సహకారం లభించును, రావాల్సిన ధనం చేతికందును, గృహోపకరణాలు కొన్ని ఆసక్తి ప్రదర్శిస్తూ ఉంటారు. ఈ రాశివారు కృష్ణాష్టక స్తోత్రాన్ని పఠించినట్లయితే అనుకూలదాయకంగా ఉండగలదు. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి అనుకున్న వ్యవహారాలన్నీ కూడా పూర్తి చేస్తూ ఉంటారు, గౌరవ మర్యాదలు పెరుగును, సాంఘిక కార్యక్రమాల్లో పాల్గొంటూ జరుగును, దగ్గర బంధువుల్ని కలుసుకుంటూ ఉంటారు. ఈ రాశివారు రామాలయ దర్శనాన్ని చేసినట్లయితే అనుకూలదాయకంగా ఉండగలదు. తదుపరి ధనుసు రాశి. ధనుసు రాశి వారికి గురువుల పెద్దల సహాయ సహకారం లోపించుట, పూజాది వ్యవహారాల్లో నిర్లక్ష్యం వహించుట జరుగును, వృత్తి వ్యాపారాదుల సమస్యలు ఎదురయ్యే అవకాశం కలదు, ఆర్థికపరమైనటువంటి ఒడిదుడుకులు ఉండగలవు. ఈ రాశివారు కృష్ణాష్టకాన్ని పఠించినట్లయితే అనుకూలదాయకంగా ఉండగలదు. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి చంద్రాష్టమ సమయం నడుస్తూ ఉంది, అనవసర భయాందోళనలు కలిగే అవకాశం కలదు, ఆర్థిక పరంగా ఒడిదుడుకులు ఎదుర్కొంటూ ఉంటారు, ఇతరులకు ఇచ్చిన ధనం తిరిగి వచ్చుట కష్టదాయకమగును,
ఈ రాశి శ్రవణం వారికి ప్రతికూల తారబలం నడుస్తుంది కావున జాగ్రత్త వహించవలను. ఈ రాశి వారు రామనామ జపాన్ని చేసినట్లయితే అనుకూలదాయకంగా ఉండగలదు. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఈరోజు అనుకూల సమయంగా మనం చెప్పుకోవచ్చు. జీవిత భాగస్వామ్యక సహాయ సహకారాలు లభించును. విందు వినోదాల్లో పాల్గొంటూ ఉంటారు. రావలసిన ధనం చేతికందును. ఈ రాశివారు నృసింహ కరావలంబ స్తోత్రాన్ని పఠించినట్లయితే అనుకూలదాయకంగా ఉండగలదు. తదుపరి మేనరాశి. మేనరాశి వారు శత్రువులు పోటీదారులపై పైచేయి సాధిస్తూ ఉంటారు. రావలసిన ధనం చేతికొచ్చును. ఆర్థికపరంగా అభివృద్ధిలో ఉంటారు. గౌరవ మర్యాదలు పెరుగును. ఈ రాశివారు నారాయణ కవచ స్తోత్రాన్ని పఠించినట్లయితే అనుకూలదాయకంగా ఉండగలదు. ఇవి ద్వాదశ రాశుల వారికి దినఫలం. రేపటి వచ్చే పంచాంగ విశేషాలతో కలుద్దాం. శుభం.